జిల్లా ఎస్పీ గారు వస్తే మనం ఎంత ఎంత సాదరపూర్వకంగా స్వాగతించి లైన్ లో విలిచి గన్మెన్లు కూడా అవసరం లేదు మేము కాపాడుకుంటాం మా ఎస్పీ గారిని అని ఎట్లయితే మాట ఇచ్చినామో ఒక్కరు కూడా కూర్చున్న కాడికి లేవరు సార్ మీ కలెక్టర్ గారు మీరు ఇద్దరు రండి దరఖాస్తు తీసుకొని పోండి మీరు ఒక మాట అడిగినారు మీరు ఒక మాట అడిగినారు ఎస్పీ గారు ఒక మాట అడిగారు దయించేవారు అల్లరి చేయదు దయించేవారు అల్లరి చేయదమ్మా ప్లీజ్ మనం చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వాళ్ళం ఎస్పీ గారు ఒక మాట అడిగినారు ఇట్లా రోడ్ల మీద ఎప్పుడన్నా దరఖాస్తులు తీసుకున్నారా అని ఎస్పీ గారు నేను 2001 నుంచి రోడ్డు మీద ఉన్నా మీలాంటి గౌరవ ఎస్పీలను ఒక 100 మంది ఎస్పీని కలిసినాను తెలంగాణ ఉద్యమంలో మేము ఏడికి పిలిస్తే అడికి వచ్చారు గేట్ కాడికి పిలిస్తే గేట్ కాడికి వచ్చారు రోడ్ మధ్యలకు పిలిస్తే రోడ్ మధ్యలకు వచ్చారు ప్రజల అభిప్రాయాన్ని అధికారులు గౌరవించారు ఎస్పీ గారు మీరు వస్తే మేమని అన్నామా మిమ్మల్ని ఏమైనా అన్నారా మా వాళ్ళు పోనీ ఒక్కరన్నా ఎస్పీ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారా మీ మాటను అందరు గౌరవిస్తున్నారు కదా మీకోసం 260 నుంచి యాక్సిడెంట్స్ 200 తీసుకొచ్చినాం తర్వాత లాస్ట్ ఇయర్ ఇయర్ దొంగతనాలు చూడండి 25 అక్యుజేషన్ వల్ల కన్విక్షన్స్ మేము 24/7 365 రోజులు ఏదో ఒక్కరోజు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి అట్లా పోయడం కాదు మేము నిరంతరం రోడ్ల మీద ఉంటాం నైట్ పెట్రోలింగ్ చేస్తాం మీకోసం పనిచేస్తాం మీకు నిజంగా కూడా ఈ జిల్లా ఎస్పీ మీద పోలీస్ యంత్రాంగం మీద గౌరవం ఉంటే మీరు మీరు ఎంచుకున్న వాళ్ళు రండి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి పద్ధతి కాదు ఎందుకంటే చలి అవుతుంది విపరీతమైన చలి ఉంటుంది ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాష్రూమ్స్ ఉండవు జనం కూడా ఉంటారు చాలా ఇబ్బంది అవుతుంది మీరు విఘ్నత ప్రదర్శించి మీరు ఇచ్చిన పర్పస్ అయిపోయింది మీరు ధర్నా చేసినారు చూసినారు అయిపోయింది మీరు ఏమనుకున్నారో అది అయిపోయింది ఇంకా మీరు ఇప్పుడు ఇవ్వవలసింది మాత్రమే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడం న్యాయం ఇక మీ ఇష్టం ఎందుకంటే ధమ్కి అంటున్నారు సారు నేను ధమ్కి ఇచ్చేది కాక ఉంటే ఒకవేళ అట్లాంటిదే ఉంటే సారు హైదరాబాద్లో అరెస్ట్ అయ్యేటోడు ఓపెన్ చెప్తున్నాను మీకు చేయడం మేము చేయలేదు కదా రవీందర్ రెడ్డి సార్ ఎక్కడ ఉంటారో మాకు తెలుసు ఆయన బండి నెంబర్ తెలుసు రఘునందన్ సార్ బండి నెంబర్ తెలుసు ఎక్కడ ఉంటారో తెలుసు అక్కడ ఉండే సుభాష్ రెడ్డి గారు తెలుసు అందరూ తెలుసు మేము వాళ్ళని ఎవరిని కూడా అంటే మీరు మేము శాంతియుతంగా తర్వాత ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉంటే మీరు అది మమ్మల్ని తక్కువగా అనుకుంటున్నారు అది న్యాయం కాదు విజ్ఞత ప్రదర్శించండి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి రిప్రజెంటేషన్ ఇచ్చి దయచేసి వెళ్ళిపోండి తల్లి ఉన్నది బాగా అనవసరంగా చాలా ఇబ్బందులకు గురవుతారు ఆడవాళ్ళు మరి ఇబ్బంది పడతారు దయచేసి మీ పోలీసు వ్యవస్థ మీద గౌరవం ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇక తర్వాత మీ ఇష్టం ఎందుకంటే మీరు మమ్మల్ని గౌరవించకపోయినా మేమైతే మా వృత్తి కరెక్ట్గా నిర్వహిస్తాం లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా మెరుగైన పథకాలు వస్తాయి మన జిల్లాలో మనకు చాలా శాంతియుతమైన జిల్లా చాలా అద్భుతంగా ఉంది అన్ని జిల్లాల కంటే మంచి పేరు ఉంది లాస్ట్ ఇయర్ మొత్తం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేదు మీరు ఇయర్ స్టార్టింగ్లోనే ఇట్లా మా వాళ్ళ పట్ల చాలా మంది మీద నాకు రికార్డు ఉంది ఆడియోస్ కూడా ఉన్నాయి చాలా దురుసుగా ప్రవర్తించినారు అది కరెక్ట్ కాదు మనం రెచ్చగొట్టుకుంటే ఏమవుతుంది మీరు ఎవరు ఆవేశానికి వస్తారు హింసకు పాల్పడతారు ఆ తర్వాత పరిణామాలు మంచిగా ఉండవు మిమ్మల్ని బెదిరిస్తున్నట్టు సార్ నేను బెదిరించట్లేదు కాన్సిక్వెన్సెస్ తెలియజేయడం వేరు పరిణామాలు ఎక్కువంటాయని చెప్పడం వేరు భయపెట్టడం వేరు భయపెట్టడం అంటే అది నేను చేయట్లే అట్లా ఒక నిమిషం నేను కాక అట్లా చేస్తే మీకు మైక్ కూడా ఉండేది కాదు దయచేసి విఘ్నత ప్రదర్శించండి మేము ఎవరిని బెదిరించడం లేదు మీకంటే ఎక్కువ మేము కూడా మీలాగా చదువుకున్నాము చాలా ఎస్పీ గారికి ధన్యవాదాలు ఎస్పీ గారికి మన పట్ల ఉన్న కన్సర్న్ లో ఒక నిమిషం ఎస్పీ గారికి మన పట్ల ఉన్న కన్సర్న్ లో 1% కూడా ఈ జిల్లా కలెక్టర్ కి లేదు ఎస్పీ గారు వస్తే థ్యాంక్ యూ ఎస్పీ గారు సార్